హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్షశ్రీ క్రియేషన్స్ ఈ రోజటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి అటుకుల చూడువా మనం తడటుకులు చేసుకుంటాం కదండి తడటుకులు ఉప్మా అవే అటుకులతో ఇలా క్రంచీగా క్రిస్పీగా కారం కారంగా ఎమ్మీగా ఈ కరకర అటుకులను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఐదు నిమిషాల్లో ఈ అటుకులను ప్రిపేర్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు అటుకులను వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్పూన్లోకి తీసుకొని ఇలా చూస్తే మనకు తెలుస్తుంది వీటిని ఇప్పుడు స్టేనర్లోకి తీసుకుందాం ఇదే ఆయిల్లో పావు కప్పు పల్లీలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవాలి ఇదే ఆయిల్లో కప్పు పుట్నాల పప్పును వేసి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవిలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఐదారు ఎండుమిర్చీలను ఇలా చుంచుకొని వేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక చిటికటి ఇంగువ వేసి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్ల కారం వేసి ఇలా బాగా కలుపుకొని మనం వేయింపి పెట్టుకున్న అటుకులను పల్లీలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి మన టేస్టీ ఎమ్మి అటుకులు రెడీ ఇవి స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఫటాఫట్ ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్స్కి చాలా సూపర్బుల్గా ఉంటాయి ఐదేదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం హర్షశ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబుల్ని యాక్టివేట్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లే వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్